హాయ్ ఎవ్రీవన్ సో గవర్నెన్స్లో మనకు చివరిది ఈ గవర్నెన్స్ అనేటువంటి నమూనా సో ఇప్పటివరకు మనం గుడ్ గవర్నెన్స్ చూసాం స్మార్ట్ గవర్నెన్స్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ గవర్నెన్స్ అనేది తెలుసుకుందాం ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని అంటారు ఏమంటారు దీన్ని ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ పరిపాలన అని అర్థం ఈ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే దీన్ని రహిత పరిపాలన అంటారు కాగిత రహిత పాలన అంటారు అంటే పేపర్ వర్క్ అనేటువంటిది ఉండదు అంతా కూడా ఆన్లైన్ ద్వారానే ప్రభుత్వ సేవలు అనేటువంటివి ప్రభుత్వ కార్యకలాపాలు అనేటువంటివి జరుగుతాయి అంతా ఆన్లైన్ సర్వీసెస్ అనేటువంటివి చేయడమే మనం ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని అంటాము సో ఈ పరిపాలన అనేటువంటిది పౌర కేంద్రిక పాలన అని కూడా అంటారు దీన్ని సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అని చెప్పి కూడా దీన్ని అంటారు పౌర కేంద్రక పరిపాలన పౌర కేంద్రక పాలనగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది సో భారతదేశంలో భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో జాతీయ సమాచార సాంకేతిక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రము అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కేంద్రము ద్వారా కంప్యూటరైజ్డ్ కంప్యూటరైజ్డ్ అనేటువంటిది కంప్యూటరైజ్డ్ అనేటువంటిది పెరిగింది అంటే ప్రభుత్వ రికార్డులన్నీ కూడా ప్రభుత్వ రికార్డులన్నిటి కూడా కంప్యూటరీకరణ అనేటువంటిది చేయడం జరిగింది సో ఇక పేపర్ వర్క్ అనేటువంటిది మాన్యువల్ వర్క్ అనేటువంటిది తగ్గించుకుంటూ వచ్చారు అది బ్యాంక్ సర్వీస్ నుంచి మొదలుకొని రెవెన్యూ సర్వీస్ వరకు అంతా కూడా కంప్యూటరైజ్డ్ సర్వీసెస్ అనేటువంటివి అందిస్తున్నారు ఈ రకంగా కంప్యూటరైజ్డ్ సర్వీసెస్ అందియడం వల్ల ఏమవుతుంది ఏమవుతుంది అంటే పాలనా అనేటువంటిది పాలనా సేవలు అనేటువంటివి వేగంగా మరియు ఖచ్చితంగా అందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అవినీతి అనేటువంటిది తగ్గుతుంది అలసత్వం అనేటువంటిది తగ్గి నిర్మూలించబడుతుంది అలసత్వము జాప్యము అనేటువంటిది నిర్లక్ష్యము అనేటువంటిది నిర్మూలించబడుతుంది ఎందుకంటే ప్రభుత్వ అధికారి ఒక ప్రభుత్వ విభాగం ఆన్లైన్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలి అనుకున్నప్పుడు ఆ సర్వీసెస్కు నిర్ణీత టైం అనేది ఉంటుంది ఆ టైంలోపు సర్వీస్ అందించకపోతే దానికి ప్రభుత్వ అధికారి జవాబుదారీ అవుతాడు కాబట్టి ఇది ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అనేటువంటిది అవినీతి రహిత పరిపాలనకు మరియు వేగవంతంగా సేవలు పొందడానికి ఖచ్చితంగా సేవలు పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని పూర్తిగా కాగితరహిత పాలనగా చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాడు రెండు వేల పదిహేడు సంవత్సరం నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని కూడా భావించడం జరిగింది కాగితరహిత పరిపాలన అనేటువంటిది అసలైనటువంటి అవినీతి రహిత పరిపాలన అని చెప్పేసి మనకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా పేర్కొనడం జరిగింది మరి ఈ ఎలక్ట్రానిక్ పాలన అనేటువంటిది మనకు పంతొమ్మిది వందల డెబ్బైవ దశాబ్దం నుంచి భారతదేశంలో స్టార్ట్ కావడం అనేటువంటిది జరిగింది ఇది సుపరిపాలనకు పూర్తిగా సుపరిపాలన లక్ష్యాలను చేర్చడానికి ఇది పూర్తిగా ఉపయోగకంగా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈ గవర్నెన్స్ అంటే సుపరిపాలన గుడ్ గవర్నెన్స్లో మనకు జవాబారీతనం కానీ పారదర్శకత అనేటువంటిది కానీ ప్రజల భాగస్వామ్యం కానీ స్పందనాత్మకత అనేటువంటిది కానీ బాధ్యతాయుతమైనటువంటిది కానీ సో ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్ ద్వారా సాధించబడతాయి ఈ గవర్నెన్స్ ద్వారానే సాధించబడతాయి కాబట్టి సుపరిపాలనా లక్ష్యాలకు ఆధారము సుపరిపాలన లక్ష్యాలకు సోర్సే మనకు ఈ గవర్నెన్స్ అని చెప్పేసి అంటాం ఈ ఈ గవర్నెన్స్ యొక్క నమూనాలు చూడండి ఈ గవర్నెన్స్ యొక్క నమూనాలు ఎలక్ట్రానిక్ పాలన నమూనాలు సో గవర్నమెంట్ టు సిటిజన్స్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ టు కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత గవర్నమెంట్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ టు ఎంప్లాయిస్ అని చెప్పేసి నాలుగు రకాలుగా ఉంటాయి గవర్నమెంట్ టు సిటిజన్స్ జీ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ టు సిటిజన్స్ అంటే ప్రభుత్వము టు ప్రభుత్వము నుండి పౌరులు సేవలు సో ప్రభుత్వం నుండి సేవలు అనేవి పౌరులకు ఎలక్ట్రానిక్ పాలన ద్వారా అందుతాయి కంప్యూటరీకరణ విధానాల వల్ల సో ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా ప్రభుత్వం అందించాల్సిన సేవలు పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన అన్ని సేవలను ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా అందించడం దాన్ని గవర్నమెంట్ సిటిజన్స్ అంట సో ఈరోజు మనకు మీ సేవ కానీ ఈ సేవ కానీ ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం అందించాల్సిన అన్ని సేవలను పౌరులకు ఆన్లైన్ ద్వారానే అందిస్తున్నారు సో దీనివల్ల పౌరులు మెరుగైన సేవలు పొందుతున్నారు ఖచ్చితమైనటువంటి సేవలు పొందుతున్నారు ఎలాంటి నిర్లక్ష్యం అలసత్వం జాప్యం లేకుండా వేగవంతంగా సత్వరంగా సేవలు అనేది పొందుతున్నారు మరియు వివక్షత రహితమైనటువంటి సేవలు పొందుతున్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వంకు ప్రభుత్వ ఆఫీస్కి ఎవరైనా సర్వీస్ పొందాలి అనుకున్నప్పుడు సో ఆ వ్యక్తి డబ్బున్నవాడా ఆ వ్యక్తి అగ్రకులానికి చెందినవాడా ఇవన్నీ కూడా వివక్షత చూపి ప్రభుత్వ అధికారులు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ద్వారా ప్రభుత్వం అందించాల్సినటువంటి సేవల్లో సమన్యాయం అనేటువంటిది ఉంటుంది అవినీతి రహితం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితత్వం అనేటువంటిది ఉంటుంది స అంత ఖచ్చితత్వం అనేటువంటిది ఉంటుంది వేగవంతమైనటువంటిది ఉంటుంది మెరుగైన సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది గుణాత్మకమైన సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రభుత్వం అందించే సేవలు ఎక్కువ మంది ప్రజలకు చేరడానికి కూడా ఉపయోగపడుతుంది దట్ ఈస్ గవర్నమెంట్ టు సిటిజన్స్ అనేటువంటి సర్వీసెస్ ఇది ఎలక్ట్రానిక్ పాలన గవర్నమెంట్ టు కమర్షియల్ అంటే ప్రభుత్వం నుంచి వ్యాపార సంస్థలకు ప్రభుత్వం నుంచి వ్యాపార వ్యాపారముకు ఎలక్ట్రానిక్ ద్వారా ఎలాంటి సేవలు అందించడం ఈరోజు ప్రభుత్వము ప్రభుత్వం అనేక రకాల యాప్లను తీసుకురావడం జరిగింది అనేక రకాల యాప్లను ప్రభుత్వము అంటే ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా తీసుకురావడం జరిగింది టెక్నాలజీ డెవలప్మెంట్ చేసింది టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం వల్ల ఈరోజు అనేక రకాల యాప్ల ద్వారా అనేక రకాల యాప్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులు ఉపాధి పొందడం అనేటువంటి జరుగుతుంది ఎగ్జాంపుల్ ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు జొమాటో కావచ్చు అర్థమవుతుందా జొమాటో కావచ్చు తర్వాత అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఆన్లైన్ షాపింగ్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా ప్రభుత్వము టెక్నాలజీని బాగా డెవలప్మెంట్ చేసి టెక్నాలజీని బాగా డెవలప్మెంట్ చేసి ప్రజలు మెరుగైన సేవలు పొందే విధంగా మరియు వ్యాపారం అభివృద్ధి చెందే విధంగా వ్యాపార సంస్థలకు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయడం జరిగింది అర్థమవుతుందండి సో ఇలా మనకి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అభివృద్ధి చెందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఈరోజు అనేక రకాల ఆన్లైన్ సర్వీసెస్ను ప్రజలు పొందే విధంగా ఆన్లైన్ సర్వీసెస్ను ప్రజలు పొందే విధంగా మరియు ప్రజలు వాటి ద్వారా ఉపాధి పొందే విధంగా వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందే విధంగా వ్యాపారాలను విస్తరించడానికి ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ పాలన అనేటువంటిది ఉపయోగపడుతుంది తర్వాత గవర్నమెంట్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన సహకారం స్థానిక ప్రభుత్వాలకు సకాలంలో రావడానికి మరియు సరి అయినటువంటి విధంగా రావడానికి ఈ ఎలక్ట్రానిక్ పాలన అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఉపయోగపడుతుంది సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలు ఏంటిదని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కేంద్ర ప్రభుత్వం కూడా దశలవారీగా సరి అయినటువంటి సమయంలో రాష్ట్రాలకు ఆర్థిక సహకారాన్ని గ్రాంటులను అందించడం అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క స్టేటస్ను కూడా కేంద్ర ప్రభుత్వం తెలుసుకొని రూరల్ డెవలప్మెంట్ కోసం అర్బన్ డెవలప్మెంట్ కోసం సరి అయినటువంటి నిధులు సకాలంలో ఇవ్వడం వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని పర్యవేక్షణ చేయడం సో మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తున్నటువంటి మెరుగైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి స్థానిక సంస్థలకు అవార్డులు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి ప్రోత్సాహకం కల్పించడం ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పాలన ద్వారా ప్రభుత్వం టు ప్రభుత్వం అనేటువంటిది సర్వీసులు పొందుతున్నట్టుగా భావించాలి తర్వాత గవర్నమెంట్ టు ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వము నుంచి ప్రభుత్వము ఉద్యోగులు ప్రభుత్వము ఉద్యోగుల మధ్య సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు ఉద్యోగులకు అందుబాటులోకి వస్తాయి ఇప్పుడు ఏదైనా ఒక జీవో జారీ చేసినా ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చిన ఏదైనా ఒక అమెండ్మెంట్ చేసినా ఏదైనా గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చిన వెంటనే క్రింది స్థాయి ప్రభుత్వ కార్యాలయం వరకు అది అందుబాటులోకి వస్తుంది వితిన్ మినిట్స్లోనే వస్తుంది వితిన్ సెకండ్స్లోనే వస్తుంది వెంటనే అది మన సైట్లో అప్లోడ్ అవుతుంది సో ఈ రకమైనటువంటి ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఈ రకమైన ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి పాత ఫార్మాట్ అనేటువంటిది అవసరం లేదు పాత ఫార్మాట్ అనేది ఓపెన్ కూడా కాదు సో కొత్త ఫార్మాట్ వస్తూ ఉంటుంది సో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు క్రింది స్థాయి ఉద్యోగులు ప్రజలకు అందించాల్సిన సేవల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అది ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం దాన్ని మాడిఫై చేసి మళ్ళీ ఉద్యోగులకు గైడ్లైన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ రకంగా ఈరోజు మనం రెవెన్యూ రికార్డులకు సంబంధించి నటువంటి ధరణి పోర్టల్ ఇవన్నీ మీరు చూసినట్లయితే ప్రభుత్వం ఉద్యోగులకు ఉద్యోగులు అందించాల్సినటువంటి సేవలకు ప్రభుత్వం అనేక రకాల గైడ్లైన్స్ అనేటువంటిది ఇస్తుంది ఇదంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది ప్రభుత్వము ఉద్యోగుల మధ్య సమ ఫలవంతమైనటువంటి చర్చలు కూడా జరుగుతాయి అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది సో ఈరోజు మొత్తం ఎంత సర్వీస్ అనేటువంటిది అందింది సో ఎంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఎంతమంది ల్యాండ్ ఇష్యూస్ అనేటువంటివి సాల్వ్ చేయడం జరిగింది ఎంతమందికి పహానీలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఇంకా సేవలను మెరుగుపరచడానికి ఉద్యోగులకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం టు ఉద్యోగులకు ప్రభుత్వం టు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వ్యాపార సంస్థలకు మరి ప్రభుత్వం నుంచి పౌరులకు సేవలు అందడానికి ఎలక్ట్రానిక్ పాలన అనేటువంటిది ఎంతగానో దోహదపడుతుంది దీన్ని ఎలక్ట్రానిక్ పాలన నమూనాలు అంటాం ఈ గవర్నెన్స్ యొక్క మోడల్స్ తర్వాత ఈ గవర్నెన్స్ వల్ల ప్రయోజనాలు ఏమిటి ఈ గవర్నెన్స్ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి ఈ గవర్నెన్స్ వల్ల ప్రయోజనాలు ఏమిటి అని అంటున్నారు అంటే ప్రజలకు 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 సమాచారం లేదా సేవలను సేవలను అందించడమే కాకుండా సేవలను అందించడమే కాకుండా సేవలు పొందే ప్రజలు సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది ఆన్లైన్ సేవల ద్వారా సంప్రదించే అవకాశం సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది ఎలక్ట్రానిక్ పాలన అంటే ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్ సేవలు అన్నట్టు ఆన్లైన్ సర్వీసెస్ ప్రజలకు అవసరమైన సమాచారం సేవలు అందుబాటులోకి తీసుకురావడం మరియు ప్రజలు సంప్రదింపులు జరపడానికి కూడా అవకాశం ఉంటుంది అయ్యా మాకు ఈ సర్వీస్ మీరు ఇస్తున్నారు కానీ మేము లేటుగా పేమెంట్ చేసాము సో పేమెంట్ అనేటువంటిది అప్లోడ్ అవ్వలేదు దీనికి వెంటనే మీరు స్పందించండి అని సెల్ ఉంటుంది ప్రతి వెబ్సైట్కు ప్రతి సైట్లో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది ఆ గ్రీవెన్ సెల్లో ఏదైనా ఒక మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే దానికి రెస్పాండ్ అవుతారు దాంతో సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇలా మనకు ప్రభుత్వము సమాచారం పొందడం ప్రభుత్వం సేవలు పొందడమే కాకుండా ప్రభుత్వంతో సంప్రదించే అవకాశం మనకి ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా ఎలక్ట్రానిక్ పాలన ద్వారా వస్తుంది తర్వాత ఇక్కడ సమన్యాయం అనేది జరుగుతుంది సమన్యాయం అనేది జరుగుతుంది అంటే కుల వివక్షత లింగ వివక్షత జాతి వివక్షత ధనిక పేద అనే వ్యత్యాసాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి సేవలు అందుబాటులోకి రావడానికి ఎలక్ట్రానిక్ పాలన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది తర్వాత పౌరులకు గుణాత్మకమైన సేవలను గుణాత్మకమైన అంటే క్వాలిటీ సర్వీసెస్ గుణాత్మకమైన సేవలను అందించడానికి ఉపయోగపడుతుంది క్వాంటిటీ కాదు క్వాలిటీ సర్వీసెస్ అందించడానికి అంటే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ఈ ఎలక్ట్రానిక్ పాలన అనేటువంటిది ఉపయోగపడుతుంది తర్వాత ఎక్కువ మంది ప్రజలకు ఎక్కువ మంది ప్రజలకు ఎక్కువ సేవలు అందించడానికి ఎక్కువ సేవలు అందించడానికి ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఉపయోగపడుతుంది ఆన్లైన్ సర్వీసెస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది చూడండి పది రోజులలో గవర్నమెంట్ ఏదైనా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే ఒక జీవో జారీ చేసి కొంత రాయితీ ఇచ్చేస్తే వెంటనే అందరూ కూడా ఆన్లైన్ పేమెంట్ చేస్తారు ఆన్లైన్ పేమెంట్ అనేటువంటిది సో మీ సేవ ద్వారా చేయొచ్చు ఇంటర్నెట్ ద్వారా చేయొచ్చు చివరికి మీ మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటారు దీనివల్ల ఏమవుతుంది ఎక్కువ మంది సర్వీస్ పొందుతారు మరియు ఎక్కువ సేవలు పొందడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత సింగిల్ విండో విధానాలు అనేవి అమల్లోకి వస్తాయి సింగిల్ విండో విధానాలు అనేటువంటివి అమల్లోనికి వస్తాయి అంటే ఒక ప్రభుత్వ సేవలు పొందాలి అనుకున్నప్పుడు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అనేది ఉండదు ఎలక్ట్రానిక్ పాలన వల్ల సో అంతా ఒకే వెబ్సైట్లో మనకు సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి ఇవి ఈ గవర్నెన్స్ యొక్క ప్రయోజనాలు తర్వాత ఇక ఈ గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏమిటి ఈ గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ వన్ భూమి రికార్డుల భూమి రికార్డుల కంప్యూటరీకరణ భూమి రికార్డుల కంప్యూటీకరణ దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది అంటే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి భూములను రికార్డులు భూమి రికార్డులను అంటే ల్యాండ్ రికార్డ్స్ను కంప్యూటరైజ్డ్ చేయాలి కంప్యూటరైజ్డ్ చేయాలి అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే సో ల్యాండ్ ఇష్యూస్ అనేటువంటివి సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇవన్నీ మెయిన్గా ప్రభుత్వ భూములండి ప్రైవేట్ భూములు కాదు భూముల రికార్డులు కంప్యూటరీకరణ అంటే సో రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నీ కంప్యూటరైజ్డ్ అవుతాయి ప్రభుత్వ భూముల రికార్డులన్నీ కంప్యూటరైజ్డ్ అవుతాయి ఎందుకంటే ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కావడం ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కావడం సో ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వ భూములను ప్రభుత్వాలు పరిరక్షించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ భూములు లేకపోతే ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న ప్రభుత్వం ఏదైనా ఆఫీసు నిర్మించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ప్రజల దగ్గర నుంచి ప్ర భూములను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు నష్టపరిహారం ఇవ్వడం అనేది ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుంది కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వాలు పరిరక్షించుకోవాలి అందుకని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల యొక్క రికార్డులను కంప్యూటరైజ్డ్ చేయడం కోసం ఈ పథకాన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దీన్ని భూమి రికార్డుల కంప్యూటరీకరణ అంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా కూడా సో కంప్యూటరైజ్డ్ అయింది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా పట్టా చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కాదు రెవెన్యూ అధికారులు దాన్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఆల్రెడీ సైట్లో అది అప్లోడ్ అయి ఉంటుంది సో అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఖచ్చితంగా అది ప్రైవేట్ వ్యక్తులకు పట్టా ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి ఓకేనా సో గవర్నమెంట్ వాటిని అమ్ముకోవాలనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ ఆ భూములను విక్రయించినప్పుడు మాత్రమే దానికి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది అప్పటి వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఏది కూడా పట్టాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు ఇదంతా కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేట్ కంప్యూటరీకరణ చేయడం వల్ల జరిగింది రెండవది భూమి ప్రాజెక్ట్ అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రం అనేటువంటిది తీసుకురావడం జరిగింది భూమి ప్రాజెక్ట్ కర్ణాటక రాష్ట్రం సో ఏంటి భూమి ప్రాజెక్ట్ అంటే మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేయాలి ముఖ్యంగా వ్యవసాయ భూములన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేయాలి అని చెప్పి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఎందుకంటే గ్రామాలలో చాలా భూ తగాదాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి దానివల్ల సమాజంలో అశాంతి అనేటువంటిది నెలకొంటుంది గ్రామాలలో సంఘర్షణలు ఘర్షణలు జరిగి సో ఆ హింసా ప్రవృత్తి అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి వ్యవసాయ భూములన్నింటినీ కూడా కంప్యూటరైజ్డ్ చేసినట్లయితే గ్రామీణ వ్యవసాయ భూములన్నింటినీ కూడా కంప్యూటరైజ్డ్ చేసినట్లయితే సో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రం ఈ భూమి ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ రకంగానే లోక్వాణి ప్రాజెక్ట్ అని చెప్పేసి లోక్వాణి ప్రాజెక్ట్ యూపీ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటిది లోక్వాణి ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చింది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పౌర కేంద్రాలను ఏర్పాటు చేశారు పౌర కేంద్రాలను ఏర్పాటు చేసి సో ప్రభుత్వం అందించేటువంటి సేవలను సమాచారమును ప్రభుత్వం అందించే సేవల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో ఇందుకోసం పౌర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు పౌరసేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు వాటిని లోక్వాణి కేంద్రాలు అంటారు ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేశారు ఇప్పుడు రేషన్ షాపులకు సంబంధించినటువంటివి కానీ ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటివి కానీ తర్వాత ఇంకా తీసుకుంటే ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటివి కానీ అన్ని సమాచారాలు అనేటువంటివి ఈ లోక్వాణి పౌర కేంద్రాల నుంచి పొందే అవకాశం ఉంటుంది ఇలా ప్రభుత్వం అందించాల్సిన సేవలను ప్రైవేట్ భాగస్వామ్యం చేత ఈ సివిల్ సిటిజన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి సివిల్ సర్వీస్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలను అందించడం జరిగింది తర్వాత గ్యాన్ దూత అనేటువంటి ఒక ప్రోగ్రామును గ్యాన్ దూత గ్యాన్ దూత అనేటువంటి ఒక ప్రోగ్రామును మధ్యప్రదేశ్ రాష్ట్రం తీసుకురావడం జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రం జ్ఞాన్ దూత అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దీది కూడా పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అంటే మీ సేవా కేంద్రాల్లాగా ఈ సేవా కేంద్రాల్లాగా ఏర్పాటు చేసి ప్రభుత్వం అందించాల్సినటువంటి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నం చేశారు ఇందుకోసం వీళ్ళు వీటిని సూచన ఆలయాలు అని చెప్పేసి ఏర్పాటు చేశారు సూచన ఆలయాలు సూచన ఆలయాలు అని చెప్పేసి ఏర్పాటు చేశారు ఈ సూచన ఆలయాల ద్వారా ప్రభుత్వం యొక్క సేవలు పొందడానికి ఇండికేషన్స్ అనేవి ఇస్తారు సో మీరు ప్రభుత్వం నుంచి ఈ సేవ పొందాలి అంటే ప్రభుత్వం యొక్క ఈ స్కీమ్కు మీరు ఎలిజిబుల్ కావాలంటే ఇవో ఈ రకంగా అప్లై చేసుకోండి సో వీరు వీరు ఎలిజిబుల్ అప్లికేషన్ విధానం ఇది అని ప్రతీ ప్రభుత్వ సేవలను సూచన ఆలయాల ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదే జ్ఞానదూత అనేటువంటి ప్రోగ్రాం జ్ఞానదూత అనేటువంటి ప్రోగ్రామ్ సో అదేవిధంగా ఈ మిత్ర అని చెప్పేసి ఈ మిత్ర అనేటువంటి ప్రాజెక్ట్ దీనిని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇంప్లిమెంట్ చేసింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ మిత్ర అనేటువంటి ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు తర్వాత ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ దీన్ని కేరళ రాష్ట్రం అనేటువంటిది ప్రవేశపెట్టింది ఓకేనా ఫాస్ట్ రినేబుల్బుల్ ఇన్స్టెంట్ ఎఫిషియన్స్ ఎఫిషియన్స్ నెట్వర్క్ ఫర్ డిస్బర్స్మెంట్ సర్వీసెస్ అని చెప్పేసి దీని అబ్రవేషన్ అండి ఫాస్ట్ రినేబుల్ ఇన్స్టంట్ ఎఫిషియన్సీ నెట్వర్క్ ఫర్ డిస్బర్స్మెంట్ సర్వీసెస్ అంటే ప్రభుత్వ సేవల పంపిణీ కోసం అనేది ఈ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చింది ఇది కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను స్పీడ్గా పొందడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు ఈ కార్యక్రమం ద్వారా ఆన్లైన్ సర్వీసెస్ అనేటువంటివి స్పీడ్ వన్ స్పీడ్గా ఆన్లైన్ సర్వీసెస్ పొందే అవకాశాన్ని కల్పించారు ఓకేనా తర్వాత రేస్ ప్రాజెక్ట్ రేస్ ప్రాజెక్ట్ సో ఇది బీహార్ రాష్ట్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది రేస్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇదేమిటంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేటివ్ త్రూ కంప్యూటరై కంప్యూటర్ ఎనర్జీ కంప్యూటర్ ఎనర్జీ అంటారు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ త్రూ కంప్యూటర్ ఎనర్జీ కంప్యూటర్ ఎనర్జీ అని చెప్పేసి సో రెవెన్యూ రెవెన్యూకి సంబంధించినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో రెవెన్యూ పన్నులు ఏవైతే ప్రజల నుంచి వసూలు చేయాల్సి ఉంటాయో అవన్నిటిని కూడా కంప్యూటర్స్ ద్వారా కంప్యూటర్ సేవల ద్వారా ఆన్లైన్ సేవల ద్వారా వసూలు చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అంటే సో ప్రభుత్వ ఆఫీసులోకి రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి రెవెన్యూ పన్నులు చెల్లించాలి అనుకున్నప్పుడు చాలా అవకతవకలు జరుగుతూ ఉండేది రెవెన్యూ అధికారులు కూడా లంచాలు తీసుకోవడం అనేది జరిగేది ఇలా ప్రభుత్వం అవినీతి తగ్గించడానికి ప్రజలకు సరియైన సేవలు అందించడానికి ఈ రేస్ అనేటువంటి ఆన్లైన్ సర్వీసెస్లను తీసుకొచ్చారు ఇలా అనేక రాష్ట్రాలు అనేక రకమైనటువంటి ఆన్లైన్ సర్వీసెస్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సేవ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సేవ అనేటువంటి కార్యక్రమం ఈ సేవ ఈ సేవలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సేవల ద్వారానే కరెంటు బిల్లు కట్టడం కానీ హౌస్ ట్యాక్సెస్ను కట్టడం కానీ ప్రొఫెషనల్ మన ప్రాపర్టీ ట్యాక్స్ను కట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులన్ని ఫీజులన్నింటినీ కూడా ఈ సేవ ద్వారా పేమెంట్ చేయడం ఈ సేవ ద్వారానే ప్రభుత్వ సేవలు పొందడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది సో ఇది మన ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పాలనగా మనం ఎలాంటి చర్యలను చేపట్టు ఎలాంటి చర్యలను పేర్కొనవచ్చు ఈ గవర్నెన్స్ చర్యలుగా తెలంగాణ రాష్ట్రంలో వేటిని పేర్కొనవచ్చు అంటే చూడండి తెలంగాణ 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 రవాణా సౌకర్యాలు తెలంగాణ రవాణా సౌకర్యాలు రోడ్డు రవాణా సౌకర్యాలు సో ఈరోజు మనకు ఆన్లైన్లోనే మనకు టికెట్ బుకింగ్ అనేటువంటిది అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సో అందుకోసం ప్రత్యేకంగా యాప్లను ఏర్పాటు చేయడం జరిగింది సో తెలంగాణ రోడ్డు రవాణా సౌకర్యాలు అని చెప్పేసి మనం టిఎస్ఆర్టీసీ నుంచి మొదలుకొని వివిధ రకాల సర్వీసెస్ అనేటువంటివి ఆన్లైన్లో తీసుకొచ్చారు టిఎస్ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ అంతేకాకుండా సో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా ఏ రూట్ నుంచి ఏ రూట్ వరకు బస్సెస్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి ఎన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి సో ఏ రాష్ట్రానికి వెళ్ళాలి అంటే ఏ రకంగా మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా పొందేటువంటి అవకాశం తీసుకొచ్చారు ఇంకా రెండవది మీ సేవ మీ సేవ సో ఈరోజు మీ సేవ ద్వారా వందకు పైగా ప్రభుత్వ సేవలు అనేవి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తర్వాత కార్డ్ కార్డ్ అనేది ఈరోజు భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ సైటే కార్డ్ సో ఆన్లైన్ ద్వారా మనం భూమి రిజిస్ట్రేషన్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ను పొందే అవకాశం అనేది ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎలక్ట్రానిక్ పాలనలో భాగంగా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనేటువంటివి ఆన్లైన్ ద్వారా తీసుకురావడం జరిగింది అదేవిధంగా మీ సేవ తర్వాత కార్డ్ అనేటువంటి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది సో ఇది ఎలక్ట్రానిక్ పాలనకు సంబంధించినటువంటి అంశాలు ఫ్రెండ్స్ సో తర్వాత నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ